నమస్కారం N24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్. నటి బీజేపీ నేత సోనాలి హఠాన్ మరణం, గోవాలో ఉన్న ఆమెకు తీవ్ర గుండెపోటు. గాయపడిన సానియా మీర్జా యుఎస్ ఓపెన్ కు దూరం. చెక్ బౌన్స్ కేసు, దర్శకుడు లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష. తమిళ స్టార్ హీరో ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యలు విడాకులు తీసుకుని 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి అందరికీ తెలిసిందే. తన అల్లుడు కూతురు విడిపోకుండా ఉండేందుకు రజనీ తనవంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఐశ్వర్య ధనుషులు విడాకులు తీసుకుని ఎవరికి వారు బతుకుతున్నారు? తాజాగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ధనుష్ ఐశ్వర్య తొలిసారి కలుసుకున్నారు. ధనుష్ ఐశ్వర్యలకు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు యాత్ర, 2 కొడుకు పేరు లింగ. తాజాగా యాత్ర కార్యక్రమం కోసం వీళ్ళిద్దరూ అతని స్కూల్కి వెళ్లారు. పెద్ద కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ అవడంతో వీళ్ళిద్దరూ దగ్గరుండి ఆ ఈవెంట్ను వీక్షించారు. వీరి కలయికకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానా రాష్ట్ర బీజేపీ నాయకురాలు నటి సోనాలి ఫోగట్ తీవ్ర గుండెపోటు కారణంగా సోమవారం రాత్రి హఠాన్ మరణం చెందారు. తన సిబ్బందితో కలిసి గోవాకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బిగ్ బాస్ 14 కంటెస్టెంట్గా ఆమెను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తించుకుంటారు. ఆ తర్వాత ఆమెకు ఎంతో ప్రజాదరణ లభించింది. టిక్ టాక్లోనూ ఆమె ఎంతో పాపులర్ స్టార్. 2019 హర్యానా ఎన్నికల్లో అదంపూర్ నుంచి బీజేపీ టికెట్పై ఆమె రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కులదీప్ బిష్ణోయ్పై అప్పట్లో ఆమె పోటీ చేశారు. ఏక్ మాజో లఖాన్ కే లియే బన్నీ అమ్మా అనే టీవీ సీరియల్లో 2016 మొదటిసారిగా సోనాలి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఆమె నటించారు. 2016 డిసెంబర్లో 42 ఏళ్ల భర్త సంజయ్ ఫోగట్ను ఆమె కోల్పోయింది. వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. సోనాలికి ఒక కుమార్తె ఉన్నారు. ఇండియన్ ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన మోచేతి గాయమైందని తెలిపింది. గాయం కారణంగా యుఎస్ ఓపెన్ నుంచి వైదొలుతున్నానని చెప్పింది. హాయ్ గైస్, ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. 2 వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమైంది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైందో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగ్మెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యుఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తా. లవ్ సానియా అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తెలుగు తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం కార్తి సమంత జంటగా ఎన్నీజు నాల్కొల పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ నుంచి అప్పు తీసుకున్నారు. అయితే ఆ సినిమా పట్టాలేకపోవడంతో పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి చెల్లించారు. వారిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. నిన్న ఈ కేసు విచారణకు రాగా లింగుస్వామి సుభాష్ చంద్రబోస్లకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. సైదాపేట్ కోర్టు తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీల్కు వెళ్లనున్నారు. కర్మన్ ఘాట్ జీవన్ హాస్పిటల్లో పూర్తి ఆటోమేటిక్ బెడ్లు, ఇంటిగ్రేటెడ్ పేషెంట్ మానిటర్లు, స్పెషల్ ఐసీయూ క్యాబిన్లు, ఐసీయూ ఐసోలేషన్ రూములు మరియు వెంటిలేటర్లు వంటి అత్యుత్తమ సౌకర్యాలతో ఐసీయూ అండ్ ఆపరేషన్ థియేటర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గౌరవ అతిథులుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, అచ్చంపేట గుబ్బల బాలరాజు, కలవకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చంపాపేట కార్పొరేటర్ బంగ మధుసూదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గుడిసెల రాజేశం గౌడ్ను, డాక్టర్ వై రమేష్ బాబు, డాక్టర్ బి దుర్గారాణిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. మూసికి మన ప్రభుత్వ విప్పు, అదేవిధంగా పెద్దలు రాజేశ్వర గౌడ్ గారు ఇంద్రారెడ్డి గారితో పాటు కలిసి పనిచేసిన పెద్దలు రాజేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన దుర్గా గారికి, రమేష్ గారికి, మా యొక్క
ఎస్పీ గారు మనోహర్ గారికి ఇక్కడ వేదిక ముందున్న సోదరులు చాలా మంది ఉన్నారు వారికి పత్రికా మీడియా సోదరులకు ముఖ్యంగా స్టాఫ్ అందరికీ కూడా హాస్పిటల్కి ఎంటర్గానే మనస్ఫూర్తిగా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు మీకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ అమ్మ భవిష్యత్తులో ఇలాంటి ఇంకా మీకు ఏర్పాటు కావాలని అధిక బాగా అట్మాస్ఫియర్ ఎక్కడ అనిపించిందంటే మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారనిపించింది ఎందుకంటే మీ నర్సులు కానీ మీ డాక్టర్స్ కానీ చాలా హ్యాపీగా రిసీవ్ చేస్తున్నారు పేషెంట్స్ మీరు అలాగే రిసీవ్ చేసుకొని అలాగే పంపించండి ఎందుకంటే మీరే అసలు ఆ బాధలు వచ్చినప్పుడు మీరు మీ కనిపించే మీ ముఖ కవళికనే సగం రోగాన్ని ఇచ్చేస్తూ ఉంటే బట్ మీకు అందరికీ మరొకసారి కంగ్రాట్ చెప్తూ మా పెద్దలు శేఖర్ యాదవ్ గారు మొత్తం చెప్పారు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా మీరు కూడా ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మీరు అందిస్తున్న సేవలను ప్రభుత్వం ఎప్పుడు కూడా మర్చిపోతాం ఎందుకంటే సమాజంలో నిజంగానే మీలాంటి వాళ్ళ సేవలు తప్పకుండా గుర్తిస్తాం ఏదైనా కూడా యుద్ధంతోనే మొదలైంది అంటే స్నేహం మా సోదరు చెప్పింది వాస్తవమే కానీ మరొకసారి మీకు అందరు కూడా అభినందిస్తూ ప్రభుత్వం నుండి ఇచ్చిన అవకాశం అవసరం ఉన్న మేమందరం మీతో ఉంటాం కానీ మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ని మీరు మానవత దృక్పథంతో కూడా కొంత చూడాల్సి ఉంటుంది దయచేసి ఆ విధంగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ అభినందనలు భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఆటోమేటిక్గా ఒకసారి ఒక హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ మీ ట్రీట్మెంట్ని కానీ మీ రిసీవింగ్ని చూస్తే చచ్చేంత వరకు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు హాస్పిటల్ ఎంత దూరం అని ఉండనివ్వండి బ్రాంచ్ ఎంత దూరం అని ఉండనివ్వండి డాక్టర్ ఎంత దూరం అని ఉండనివ్వండి ఆ నమ్మకం విశ్వాసం కలిస్తే ఆ ప్రయాణం ఆగదు అది మరొకసారి మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మా సోదరుడు బాలరాజు గారు అయితే గంట ముందు వచ్చి వచ్చినండి అమ్మ మీరు రావాల్సిందని రాజేశ్వరి గారు రాజేశ్వరి గౌడ్ గారు పెద్దలు అయితే మూడు రోజుల్లో నేను నడుస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సిందే అమ్మ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న విఆర్ఏల దీక్షా శిబిరాన్ని ఏఐసిసి మెంబర్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్రావు సందర్శించి విఆర్ఏలకు మద్దతు తెలిపారు 29 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విఆర్ఏలను సీఎం చిన్నచూపు చూస్తున్నారని ఇలా చేస్తే రాబోయే కాలంలో కేసీఆర్ కు పుట్టగతలు లేకుండా పోతాయని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మరియు మండల పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మార్చి 15 తారీఖు రోజున కూడా బడ్జెట్ సమావేశంలో జూలై 8 నుంచి వెళ్ళి జూలై 25 వరకు కూడా ఎలాంటి అప్పుడు బాగుపడతామని చెప్పేసి వచ్చింది సార్. ఇప్పటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ టైం అందరికి పనులు ఎక్కువ తక్కువ వస్తే అందరికీ ఒకటే ఏంటంటే విఆర్ఏలు తెలంగాణ రాష్ట్రం ఏవైతే పొజిషన్ ఆ పొజిషన్ వాళ్ళు తిరిగి చేపట్టించి కేసు గెలిచి అప్పుడు తప్పదు కేసు గెలిచి వాళ్ళకు ప్రభుత్వం ఉన్నారు వాళ్ళ సీనియారిటీ బట్టి వాళ్ళకు ఎల్డీసీ స్కేల్ వస్తుందా యూడీ స్కేల్ వస్తుందా దాన్ని బట్టి స్కేల్లను రిక్రైజ్ చేసి పర్మిట్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మిగతా రెగ్యులర్ ఉద్యోగులు అయితే ఒకరికి అవన్నీ కలిగించే ఖచ్చితంగా అందుబాటు చేస్తారు. రెండోది దీనికన్నా మొట్టమొదటి ఏంటంటే ధరణి అనేది ఏదైతే తీసుకొచ్చినా దాన్ని మొత్తం రద్దు చేస్తుంది. విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ ఎవరి జాగాల్లో వాళ్ళు సరే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి బట్టి వాళ్ళకి ఇచ్చేటి అది చేస్తాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం కాకపోతే ఇది దున్నబోతు ప్రభుత్వం దీని మీద ఇడుగులు పడితే తప్పితే ఇడుగులు పడితే వాళ్ళకు దున్నబోతు వాళ్ళు తప్పడదాం కదా అది వాళ్ళు ఏతరం నేను అనుకోవడం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఎన్నికలు కూడా సంవత్సరం ఉంటుంది ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే మీరు స్ట్రైకులు చేసి మీరు అన్ని అన్నది కూడా అని చెప్తే జరిగేది ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఇది వరకు ఏంటంటే ఇద్దరు రోడ్డు కూర్చున్నట్టే ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోతే అధికారులు ఎమ్మెల్యేలు అధికారులతో దిగత్తులు ఇప్పుడు ఎవరు అత్తలు ఎవరు పట్టించుకుంటారు అంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఉత్తర జరిగిన పరిణామక్రమంలో జరిగింది. అంతకుముందు చిన్న విషయం ఉద్యమం అంటే వాళ్ళు అడుగుతుంది అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరు అత్తలే రారాలి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి వస్తారు మీరు ఎన్నికల మాకన్నా 3 నెలల ముందు 2 నెలల ముందు అన్ని అనౌన్స్ చేస్తారు అసెంబ్లీ అనౌన్స్ చేస్తారు బయట అనౌన్స్ చేస్తారు ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ గుర్తుంటారు. అది మీరంటే నేను ఎప్పుడు వస్తున్నాను పది పరిస్థితులు ఎన్ని సంవత్సరాలు అదే ఇస్తాను వాళ్ళు ఒక్కసారి మూతమైన ఇచ్చిన రికార్డు అయితే
బందూకు పట్టని మిలిటరీమయ్యి బతుకంతా గస్తీ కాస్తున్న సెంట్రీమయ్య అనే పాటతో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మహాత్మా జ్యోతిబాపూలే బస్టాండ్ సెంటర్ వరకు భిక్షాటన వేషధారణతో ర్యాలీగా బయలుదేరి తొర్రూరు డివిజన్ అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 610 మండలాల్లో 23,500 మంది విఆర్ఏలం గత 25 తేదీ నుండి నిరవధికంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అన్న మాట నిలబెట్టుకోవాలని పే స్కేల్ అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇచ్చి ఇచ్చిన హామీలకు జీవో తీసుకురావాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత నెల 25వ తారీఖు నుండి నిరవధికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు 610 మండలాల్లో ఉన్నటువంటి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు గ్రామాలలో వీధులు బహిష్కరించి నేడు 29వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. అసలు మేము చేసే సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో గత 22 నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హిందూ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎల్ చాలా చక్కగా పనిచేస్తున్నారు. కుంకర్లుగా మస్కూర్లుగా అనాది కాలం నుంచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. వీళ్ళకి సరైన జీతభత్యాలు లేవు కాబట్టి పే స్కేల్ అమలు చేస్తారు. అదేవిధంగా 55 సంవత్సరాలు పైబడినటువంటి బీఆర్ఎల్ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానడు. అదేవిధంగా అర్హత గల బీఆర్ఎల్కు ప్రమోషన్లు ఇస్తానడు. అదేవిధంగా ఉద్యోగంలో మరణించినటువంటి వారసులకు కారుణ్య నియామక కింద తీసుకుంటానడు. అటువంటి హామీలు కూడా ఏమీ అమలు కాలేదు. కాబట్టి మేము రాష్ట్రంలో ఉండబడినటువంటి 23,500 మంది వీఆర్ఎల్ అందరము ముఖ్యమడిగా రాష్ట్ర వీఆర్ఏ జేఏసీగా ఏర్పడి గత 29 రోజుల నుండి నిరవధికంగా సమ్మె చేస్తున్నాం. సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 29 రోజుల నుండి మేము విధులు బహిష్కరించి మండల తహసీల్దార్ కార్యాలయం నిరవధికంగా సమ్మె చేస్తున్నాం. అయ్యా మా యొక్క బాధలు మా యొక్క కష్టాలు మీ కష్టాలుగా భావించే ఇకనైనా మీరు ఏవైతే ప్రకటించారో ఆ హామీలన్నింటినీ జీవ రూపంలో అమలు చేసి మాకు న్యాయం చేయాలి. లేని పక్షంలో మేము ఇంటి సమ్మెను తీవ్రంగా ఉద్దుతం చేస్తామని చెప్పి మేము రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరు వీఆర్ఎలము మూకుడి ముడిగా ఈ సమ్మెను ఉద్దృతం చేస్తామని తెలియజేస్తున్నాం. వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత. సుమారు 40 లక్షల నిధులతో మందస మండలంలో ది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలికం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లక్షలతో చిరు వ్యాపారస్తులకు రుణమేళా కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కొద్ది బ్యాక్ వెళ్ళండి గారు, మీరు కొద్దిగా వెనక్కి రైట్. జరపాలి
సికింద్రాబాద్ బేగంపేట పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గణేష్ పండుగ అవగాహన సదస్సు నిర్వహించారు. బేగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, షెడ్డు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు మొత్తం షెడ్డుతో నింపకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా స్తంభాలు, వైర్లు, లైటింగ్, సెక్టార్ వారీగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరెంట్ మనం వంటికి పెట్టాం కదా, దానికి కరెంట్ కనెక్షన్ ఇస్తాం, అవి ఇస్తాం, లైటింగ్ పెడతాం, పురుషులు జోష్తో పెడతాం కదా. కాబట్టి ఇనుప వస్తువులతో ఇనుప రాడ్లు కానీ కడిక అప్పుడే పచ్చి కట్టెలు కానీ అలాంటి పెట్టకండి. ఎండు కట్టెలతో మంచిగా ఎండిపోయిన సర్వే కట్టెలు ఉంటాయి కదా, అట్లాంటివి మంచిగా బలంగా తయారు చేసుకోండి. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇది ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం కాబట్టి స్లోప్ పెట్టుకొని నీళ్లు లోపలికి పోకుండా మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో కంజూషి పడకపోవాలా, డిమాండ్ డిమాండ్ అంటే చేయకూడదు, అది కూడా మంచి పద్ధతి కాదు. బట్ అందరం కలిసి పండుగ చేసుకునేటప్పుడు అందరు ఇస్తారు, బట్ పాప పేదోడు ఉంటాడు, వాడు కొంచెం బాగా పైద పరిశ్రమలో ఉంటాడు. పేద పరిశ్రమ ఒకేలాంటి అవుతుందా? పేదవాడేమో 100 రూపాయలు వేస్తారు, మనిషి 1000 రూపాయలు వేస్తారు, మరి అది కూడా చూసుకోవాలి. కాబట్టి దయచేసి అలాంటివి డిమాండ్స్ ఏమి చేయకండి, ప్రేమతో భక్తితో ఎత్తిస్తే అంత తీసుకోవాలి. చందాల విషయంలో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దాంట్లో వేసినామంటే అది అలాగే మంచిగా నీట్గా ఇదైపోతుంది. అదే ప్రొసీజర్ సార్ చెప్తుడు, పెద్ద మన ఇంట్లో ఇది పెట్టి పెద్ద డబ్బా ఉంటుంది కదా, ప్లాస్టిక్ డబ్బా కూడా పెద్ద ఉంటుంది, లేకుంటే పెద్ద రొట్టెలు లాంటివి ఉంటే దాంట్లో నీళ్లు నింపి దాంట్లో నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి సార్ చేశారు, చెప్తున్నారు. సో అది చేసేవాళ్ళు చేస్తారు, పెద్ద గణేషన్కి అయితే అది కాదు, చేసుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొంతకాలం కమ్యూనిస్టులకు, అనంతరం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు చెందాయి. నెమ్మదిగా జిల్లాలో కనుమరుగైన కమ్యూనిస్టుల వెంటే కాంగ్రెస్ కూడా నడుస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎవరికైనా ఇట్టి అర్థమవుతుంది. ఒకనాడు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న దిగ్గజ నేతలు సైతం ఓటమిచ్చింది నియోజకవర్గ స్థాయిలో ఉండిపోవలసిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారం హస్తగతం అవుతుందని ఆశించిన నేతలకు ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ 2 సార్లు అధికారం అందుకుని కోలుకోలేని షాక్ ఇచ్చింది. అయినా బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించి తిరిగి ప్రజల మనసును గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక చతికిలపడింది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా బలమైన శక్తిగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సైతం తమ పట్టును కోల్పోయింది. 2018 ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 స్థానాలు మునుగోడు, నక్కరేకల్, భువనగిరి, హుజూర్ నగర్లలో గెలిచి కొంతమేరకు పర్వాలేదనిపించినా ఆ 4 స్థానాలను కూడా నిలబెట్టుకోలేక బొక్క బోర్లా పడింది. ఎంతో ఘనంగా మన పార్లమెంట్ సభ్యులు ఒకసారి కొంత హుజూర్ నగర్ లో మున్సిపల్ కమిషనర్ తీసేసి చిన్న కంప్లైంట్ మేరకు స్పెషల్ ఆఫీసర్ చేసి 70% కొంత ఓట్లు సర్వ్ చేయండి.
మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు పోటీ చేసే వార్డులో ఇమీడియట్ గా సీరియస్ గా ఓటర్స్ లిస్ట్ సవరించుకునేందుకు రేపు ఉదయం వరకు మీరు కలెక్టర్ కి మున్సిపల్ కమిషనర్ కి డైరెక్టర్ మున్సిపాలిటీస్ కి లెటర్ పెట్టండి. వాళ్ళు వినకుంటే సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. హైకోర్టుకు పోదాం. మీరు ఇప్పుడు హుజూర్ నగర్ వార్డ్ విభజనపై హైకోర్టులో రిప్రజెంటేషన్ సోమవారం హియరింగ్ వస్తుంది. అదేవిధంగా వార్డుల వారి రిజర్వేషన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. వార్డుల వారి రిజర్వేషన్ ఇక్కడ మున్సిపల్ కమిషనరు కలెక్టర్ లెవెల్లోనే ఫైనలైజ్ అయిపోతాయి. మీరు నమ్మడానికి వీల్లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ముందు ఉట్ల పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించారు. అనంతరం ఉట్లు కొట్టడం, జారుడు స్తంభం ఉత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేసి చూపర్లను ఆకట్టుకున్నారు. ఈ దేవాలయంలో కృష్ణాష్టమి మరుసటి రోజు ఉట్ల ఉత్సవం నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ప్రకాశం జిల్లా దర్శిలో అగ్రికల్చర్ ఈవో బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక, ఈ క్రాప్ పంట నమోదు చేసుకోవడానికి స్టార్ట్ అయింది కనుక ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు కోసం సచివాలయం నుండి వచ్చిన అధికారులను సహకరించి ఈ క్రాప్ పంట నమోదు కోసం మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా పంట నమోదు కింద నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. దీనికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి త్వరగా చేయించుకోవాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 7వ తారీఖు వరకు ఆఖరి డేట్ కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా చేయించుకోవాలన్నారు. అలాగే మండలంలో ఉన్న కౌలు రైతుదారులు కూడా కౌలు కార్డు పొందాలని అన్నారు. అంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది మనకి ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ త్వరితగతిన మీరు మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు అలాగే విఆర్ఓలు అలాగే గ్రామ సర్వేయర్లు ఒక జాయింట్ ఎంజినీర్ టీమ్గా వస్తున్నారు. వాళ్ళకి మీరందరూ సహకరించి ఈ ఖరీఫ్ 2022 కాలంలో మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ పంట నమోదు కింద మీరందరూ నమోదు చేయించుకోవాల్సిందిగా ముఖ్యంగా మీ అందరిని కోరుతున్నాము. దీనికి చాలా తక్కువ సమయం ఉంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 7వ తారీఖు వరకు మనకి ఆఖరి డేట్ ఇవ్వటం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ మీరందరూ త్వరపడి ఖచ్చితంగా ఈ యొక్క ఈ పంట నమోదు మీరు వేసిన పంట ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా ఈ పంట నమోదు అనేది చేయించుకోవాల్సిందిగా ఈ యొక్క మా యొక్క రిక్వెస్ట్ తెలియజేసుకుంటున్నాము. అలాగే మండలంలో ఉన్నటువంటి కౌలు రైతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను మీరు కౌలు రాత పత్రాలు కనుక పొందినట్లయితే మీ అందరికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఈ క్రాప్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఓనర్ రైతులు అంటే భూమి సొంత భూమి కలిగి ఉన్న రైతులు మీరు కౌలుకి ఇచ్చిన రైతులకి ఖచ్చితంగా ఈ యొక్క కౌలు అర్హత కార్డు
ఇవ్వాల్సిందిగా అంటే ఇచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క ఈ క్రాప్ బెనిఫిట్ అనేది పొందేలా చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఈ క్రాప్ చేయించుకోవటం వల్ల మీ అందరు తెలిసిందే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాం, ఈ ఈ క్రాప్ చేయించుకోవటం వల్ల మనకి పంట నష్ట పరిహారం ఏదైనా జరిగినా, అలాగే పంటల బీమా ఏదైనా వర్తించినా, అలాగే రేపు మీరు పంటలు గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు అమ్ముకోవాలనుకున్న ఈ యొక్క సదుపాయాలన్నీ పొందాలంటే మీరందరికీ ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. కాబట్టి దయచేసి మీరు మీకు ఎంత పొలం ఉందో, ఏ సర్వే నెంబర్ కింద ఎంత పొలం ఉంది, ఏ పంట వేశారు అనేది ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు అలాగే విఆర్ఓ గారు అలాగే విలేజ్ సర్వేలు ముగ్గురు ఒక జాయింట్ యజమాని స్టీమ్కి వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు ఈ క్రాప్ చేయించుకొని మీరు అక్కడే మీ యొక్క కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కౌలు యుద్ధాలందరూ కూడా ఖచ్చితంగా కౌలు అర్హత పత్రాలు ఖచ్చితంగా పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.